వాలంటీర్లను కొనసాగిస్తాం అన్న చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వాలంటీర్లను తొలగించి జన్మభూమి కమిటీలతో నింపేస్తారంటూ ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. చంద్రబాబు నాయుడు వ్యవస్థ ఏం చేస్తారంటే, ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలో వాళ్ళు కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి, ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అనగానే జలగలు గుర్తొస్తాయి జనానికి, రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకు వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది. ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు, వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా, మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు. ఆ స్వభావం అందరికీ తెలుసు, పేరు మార్చొచ్చు, జన్మభూమి కమిటీ సభ్యులు దాంట్లోకి వస్తారు. అలాగే కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు, అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏది ఉందో ఆ రోజులు మళ్ళీ తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. అది మాత్రం ఖాయం, అదైతే మొత్తం పోతుంది. వాలంటీర్ అనే పేరు ఆయన అంటూ ఆయన ఎలాగో రాడు, కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది, కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు.